సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. మెట్రో ఈవినింగ్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ సర్వేక్షణ్లో హైదరాబాద్ గిన్నిస్ రికార్డు. రేపు శివరాత్రికి సర్వాంగ సుందరంగా ఆలయాలు ముస్తాబు, శివభక్తుల కోలాహలం. నగరంలో తొలిసారి మహిళా పోలీసుల గస్తీ. డబుల్ బెడ్రూమ్కై దళితుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, రామ్నగర్ డివిజన్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. సోమవారం ఉదయం 15,320 మంది విద్యార్థులు ఏకకాలంలో రోడ్లను ఊడ్చి గిన్నిస్ రికార్డు సాధించారు. గతేడాది గుజరాత్లో 5,058 మంది రోడ్లు ఈడ్చి గిన్నిస్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఉదయం రామ్నగర్ డివిజన్లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిన్ నరసింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. జిహెచ్ఎంసీ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, స్వచ్ఛత విషయంలో హైదరాబాద్ మహానగరాన్ని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉంచుదామని పిలుపునిచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని దేశంలో అన్ని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహణ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. మంగళవారం రుద్రాభిషేకం, పుష్పాలంకరణ, మహామంగళారతి, సర్వదర్శనం రాత్రి 8 గంటలకు రెట్టపట్టల కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే బుధవారం ఉదయం 8 గంటల నుండి అన్నదానం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. శివరాత్రిని పురస్కరించుకొని పండ్ల మార్కెట్లో పండ్ల ధరలు అధికమయ్యాయి. ధర కిలో కర్బుజా 20 రూపాయలు, అరటి పండ్లు డజన్ 50 రూపాయలు, ద్రాక్ష కిలో 80 నుంచి 100 వరకు పలుకుతున్నాయి. మహిళల పట్ల వేధింపులు, లైంగిక దాడుల నివారణకు హైదరాబాద్ నగర పోలీసులు కొత్తగా మహిళా పోలీస్ గస్తీని ఏర్పాటు చేశారు. ఈ తరహా గస్తీని ముందుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతంలో ఆదివారం ప్రారంభించారు. ఈ గస్తీలో మహిళా పోలీసులకు పురుష పోలీసులు అవసరమైన సహకారం అందిస్తారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మహిళలను వేధించడం, కామెంట్లు చేస్తున్నట్లు గమనిస్తే వాళ్ళ తాట తీసేందుకు నగర సిపి ఆదేశించారు. మహిళలు వేధింపులకు గురై పురుష పోలీసులకు చెప్పలేకపోతే నేరుగా ఈ గస్తీ బృందాన్ని ఫిర్యాదు చేయవచ్చును. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని దళితులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు మాట్లాడుతూ, రాయపోల్ గ్రామంలోని దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం వారి పాత ఇళ్లను కూల్చివేసిందన్నారు. కూల్చివేసిన ఇళ్ల స్థానంలో కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పి 3 నెలలైనా అది కార్యరూపం దాల్చలేదన్నారు. 3 నెలలుగా దళితులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే అధికారులకు వారి బాధలు తెలిపినా పట్టించుకోలేకపోవడంతో కలెక్టర్ దృష్టికి తేవాలని వస్తే ఎండలో 2 గంటలు దళితులను కూర్చున్న పట్టించుకోకుండా తమను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. గత కొన్ని రోజులుగా ఊగిసలాటలో ఉన్న దేశీయ మార్కెట్లు సోమవారం కాస్త కోలుకున్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు పతనంతో గత వారం భారీగా కుదేలైన సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 149 పాయింట్ల లాభంతో 34,000 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 10,000 వద్ద కొనసాగుతున్నాయి. సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ ద్వారా జిఎస్టీకి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నూతన పద్ధతిని ఆవిష్కరించింది. దీనికి గాను ఆర్థిక శాఖలోని 8 మంది అసిస్టెంట్ కమిషనర్లకు నియమించినట్లు ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జిఎస్టీకి సంబంధించి ఎవరికి ఎలాంటి సందేహాలున్నా ట్విట్టర్ లేదా ఈమెయిల్ ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన వారి సందేహాలు నివృత్తి చేయడమే వీరి ప్రధాన బాధ్యత. శ్రీకాళహస్తిలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు పూర్తి చేశారు. ప్రభుత్వం తరపున మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆదివారం గంగాభవాని సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామి హంస, జ్ఞాన ప్రసున్నాంబ చిలుక వాహనాలపై పురవీధుల్లో ఊరేగారు. ఆదివారం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారులను మంత్రి పత్తిపాటి పుల్లారావు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి బంగారు తొడుగు ఉన్న శంఖాన్ని మంత్రి అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక భాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.